బీజేపీ వ్యవహరిస్తున్న తీరుపై టీఆర్ఎస్ మండిపడుతుంది. ధర్మపురి అరవింద్ ఇంటిపై జరిగిన ఘటనపై బీజేపీ నేతల కౌంటర్కు గులాబీ శ్రేణులు రీకౌంటర్ ఇస్తున్నారు. అరవింద్ ఇంటిపై జరిగిన దాడిని కొండంత చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు. అసలు అరవింద్ తీరుకు ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చాలా తక్కువేనని సమర్థించుకున్నారు. ఎంపీ అరవింద్ ఎపిసోడ్ ఘటనపై టీఆర్ఎస్ నేతలు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఈ అంశంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఎంపీ అరవింద్ నోరు తెరిస్తే అన్ని అబద్దాలే మాట్లాడతారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు. సంస్కారం లేకుండా ప్రవర్తిస్తున్నారని, తన భాష మార్చుకోవాలని హెచ్చరించారు. అరవింద్ రాజకీయాలకే ఓ కళంకమని మండిపడ్డారు. తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. పాయింట్ ఏంటంటే, ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా ఒక ఆడబిడ్డ మాట్లాడు తప్పు అని చెప్పి మనం మొత్తం ముక్తఘటంగా అనాలి, సమాజం అంతా కూడా అనాలి ఆయనతో. అది పాయింట్. బ్రదర్, మిమ్మల్ని అడుగుతున్నా, కవిత గారింటి మీద మొన్న దాడి జరిగినప్పుడు వీళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేదు అన్నది నా ప్రశ్న. సీఎం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా తండ్రి పినముక్కున్నాడు అన్న మాట మాట్లాడలేదు. దయచేసి, నేను కూడా ఇప్పుడు ఇంతకుముందు ఒక మాట అన్నందుకే మీకు కోపం వచ్చింది. మరి నేను నిన్న నుంచి నేను మీడియాలో చూస్తా ఉన్నా, ఒక్కరన్నా అరవింద్ గారిని డైరెక్ట్, అరవింద్ని వారిని ఎవరన్నా అడిగినరా, ఏమంటే మీరు ఇట్లా తండ్రి బిడ్డ నమ్ముకున్నాడు అన్న మాట మాట్లాడారు అది కరెక్టా అని ఒక్కరు కూడా అడగలేదు కదా. మీరు కూడా ఇప్పటి కూడా ఇటువంటి సంఘటనలు జరిగితే మీరు కూడా సమాజం కోసం, సమాజం హితం కోసం మీరు కూడా ప్రశ్నించాలి అన్నవాళ్ళని అని చెప్పి నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ. అరవింద్ భాష శృతి మించిపోయిందన్నారు ఎమ్మెల్యే గణేష్ గుప్తా. సీఎం కేసీఆర్ కవితను వ్యక్తిగతంగా తిడితే అభిమానులు ఎంతకాలం ఓపిక పడతారన్నారు. సంయమనానికి కూడా ఓ హద్దు ఉంటుందని బీజేపీ నేతల తిట్లతో పోలిస్తే ఈ దాడి చాలా చాలా చిన్నదని తెలిపారు. చిన్న ఘటనపై బీజేపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. ఇకనైనా బీజేపీ నేతల తీరు మార్చుకోవాలన్నారు. పని కట్టుకుని బీజేపీ పార్టీ రెచ్చగొట్టడం, మరి ఇదే రామచంద్ర రెడ్డికి నేను అడిగిన, మరి మీరు పోయి ఎందుకు పోయారు నిన్న అంటే, మేము పరామర్శించడం కోసం పోయినాం. ఓకే, నీ తోటి నాయకుడు కాబట్టి పరామర్శపోయినాం, మరి ఇదే ఎందుకు చెప్పావు నీ తోటి నాయకుడికి, ఇది తప్పయ్యా, ఈ భాష తప్ప, ఇది నువ్వు మాట్లాడతారు ఎందుకు మాట్లాడు, ఒక ముఖ్యమంత్రి గారిని పట్టుకొని వాడు వీడు ఇక బిడ్డలు నమ్ముకోవడం అన్న తర్వాత కూడా ఇంకా సహనం అంటే, ఈరోజు మమ్మల్ని తప్పుపట్టేటటువంటి పరిస్థితి చూస్తూ ఉంటే మరి ఏమనాల. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో ఈయన దాడిని భరించలేక, ఈయన భాషను భరించలేక ఎన్నో వర్గాలు ఏర్పడ్డాయి, ఎన్నో గ్రూపులు ఏర్పడ్డాయి, ఎంతో మంది చాలా బాధతో ఉన్నారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది. వీళ్ళ దాడుల ముందర 0.00001% వీళ్ళు రాష్ట్రాన్ని మింగినటువంటి నాయకులు, రాత్రికి రాత్రి ప్రభుత్వాన్ని కూల్చేసినటువంటి నాయకులు. తెలంగాణలో బీజేపీ హింసా రాజకీయాలు చేయాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు ఎమ్మెల్సీ వి గంగాధర్ గౌడ్. బెంగాల్ ఫార్ములాను తెలంగాణలో అమలు చేసే కుట్ర బీజేపీ చేస్తోందన్నారు. అటు అరవింద్ కు తిట్లదండకం తప్ప మరొకటి చేత కాదన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా అరవింద్ చిత్తు చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. నిన్న మాట్లాడినటువంటి భాషను, మేము అరవింద్ గారు మాట్లాడినటువంటి భాషను ఖండిస్తా ఉన్నాం. కవిత గారు ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, అదేవిధంగా ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకురాలుగా ఎప్పుడు జిల్లా అభివృద్ధి కొరకే కాంక్షిస్తూ, ఎప్పుడు నిధులు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాను అభివృద్ధి చేసినటువంటి ఘనత కవిత గారికి ఉంది. మరి అధికార పార్టీ నాయకులను తిట్టాలా, అధికార పార్టీ మంత్రులను తిట్టాలా, ముఖ్యమంత్రి గారిని తిట్టాలా, కేటీఆర్ గారిని తిట్టాలా, అదేవిధంగా కవితమ్మ గారు తిట్టారు. ఇది ఒకటే బాగా తిట్టున్న దానకం నేర్చుకున్నాడు తప్ప, ఈరోజు రైతాంగం కానీ జిల్లా నియోజకవర్గ ప్రజలు కానీ ఏవయించుకుంటా ఉన్నారు. ఇటువంటి నాయకుడిని పార్లమెంట్ సభ్యుడిగా ఎందుకు గెలిపించుకున్నాము, రేపు చిత్తు చిత్తుగా ఓడగొడతారు, రేపు ఎన్నికలు ఎప్పుడు వస్తాము. అరవింద్ మొదటి నుంచి తప్పుడు మార్గంలో ఉన్నారన్నారు ఎమ్మెల్సీ రాజేశ్వరరావు. తప్పులు చేయడం అరవింద్ కు పరిపాటిగా మారిందన్నారు. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు బీ ఫారంలో అమ్ముకున్న వ్యక్తి అరవింద్ అని ఆరోపించారు. ఓ ఆడబిడ్డ కేసీఆర్ కూతురుపై ఏది పడితే అది మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళిత మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని వివరించారు. రేపు అరవింద్ గారు అనుకుంటుండు నిజామాబాద్ నిన్ను మళ్ళా మోసం చేస్తారు, నిన్ను బట్టలు ఇప్పే రోజులు వచ్చినాయి, మొత్తం బట్టలు ఇచ్చేసి మళ్ళీ హైదరాబాద్ పంపిస్తారు. నీ పద్ధతులు, ఎస్సీలు రెడీ ఉన్నారు, మహిళలు రెడీ ఉన్నారు, కాబట్టి నీ రాబో దినాల్లో చావు బతుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి దీని గురిక మీ ముందు ఒక రిక్వెస్ట్ చేస్తాం, పద్ధతులు మార్చుకోండి, ప్రయాస సమయంలో వాల్యూలు పెంచండి, ప్రయాస సమయం రీతిగా మాట్లాడాలి తప్ప, ప్రజలు ఎవరైతే ఎలక్టెడ్ అవుతారో ప్రజలకు సేవ చేయడం తప్ప
ఇంకో పని ముట్టుకోవద్దు, ఇటువంటి పద్ధతి మార్చుకోవాలని చెప్పేసి అరవింద్ గారికి మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నా. ఎమ్మెల్యేల ఎరకేసులో ప్రజల దృష్టి దారి మళ్లించడానికే బీజేపీ ఇలాంటి డ్రామాలకు తెరలేపారని గులాబీ నేతలు పేర్కొన్నారు. కవితపై అరవింద్ వాడిన భాషను ఖండిస్తున్నామని తెలిపారు.